హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఈ రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెట్టడం, ర్యాలీ తీయడాలు, యాత్రలు చేయడం సహజమే. మనం ఆ నగరాల్లో చూస్తున్నప్పుడు అప్పుడు చూస్తే చాలా లక్షలాది మంది వస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ మరుసటి రోజు ఈ యాత్ర కానీ సభ జరిగిన తర్వాత మరుసటి రోజు అది ఫ్లాప్ అయినట్టుగా అగనిస్ట్ పార్టీ వాళ్ళు ఆరోపించడాలు మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఈ లోకేష్ బాబు గారు చేస్తున్న యాత్ర సక్సెస్ఫుల్గా వెళ్ళడము, నిర్విరామంగా జరగడము జరుగుతున్న ఈ తరుణంలో, ఎందుకంటే మనం చూస్తుంటాం అంతమంది పబ్లిక్, ఆ శేష జనం అక్కడ నగరంలో ట్రాఫిక్ జామ్ కావడం కానీ ఇవన్నీ చూస్తున్నా. కానీ తెల్లారు లేచి చూసేసరికే అక్కడ జనమే లేనట్టుగా, అక్కడ జనం రానట్టుగా వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అసలు ఏది నిజం? అసలు ఇది దీన్ని ఎలా చూడాలి? అసలు అంటే ఈరోజు రాజకీయ పార్టీలకి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన అన్ని ఆకాశానికి ఎత్తేయటం, ఎదురు పార్టీ వాళ్ళ మీద పాతాళానికి నొక్కేయాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అది రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీలు దాన్ని అనుసరిస్తూనే ఉన్నాయి. ఇవాళ జరుగుతున్నట్టు మీరు అన్నట్టు ఈరోజు జరుగుతున్న దానికి వాళ్ళు అలా ప్రచారం చేయటం వల్ల, అలాగే సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు పెట్టడం వల్ల వాళ్ళకి సునకానందం ఏర్పడుతుందేమో కానీ వాస్తవం అనేది ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ సక్సెస్ అనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు. తర్వాత ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలందరూ దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. మామూలుగా ఏదో అయిపోయిన తర్వాత ఇంతకు ముందులాగా ఒక రోజు తర్వాత ఛాయాచిత్రాలు అయితే బయటికి రావటం లేదు కదా. ఏ రోజుకి ఆ రోజే ఏ క్షణానికి ఆ క్షణమే తెలుస్తూ ఉంది కదా. ఛానల్స్ లైవ్ కూడా వస్తుంది. అదే కదా, ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా ప్రజలందరూ వీక్షిస్తూనే ఉన్నారు కదా. దీన్ని బట్టి వీళ్ళకు కూడా అర్థం కావాల్సింది అంటే మనకి ఒక్కొక్కళ్ళకి 5 రూపాయలు ఇచ్చి ఇలాంటి ఛాయాచిత్రాలు ఇలాంటివి చేసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవడం కూడా ఆ డబ్బులు కూడా దండగే పిచ్చిమండి అవడగలరా. ముందు ఎన్నిసార్లని ఎన్ని అబద్ధాలని మీరు ప్రచారం చేసి దాన్ని నిజాలు చేయాలనుకుంటున్నారంటే అయిపోయింది. ఒకసారి జరగాల్సింది జరిగిపోయింది. ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే ఇది. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని అంటల్లా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే, ఎలాంటి సందేహం కూడా లేదు దాంట్లో. అయి ఇలా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతా ఉంది. దానికి ప్రతిరూపమే ఇలాంటి ఛాయాచిత్రాలు ఈరోజు బహిర్గతం కావటం. అంటే సభలో ఆ చివరి మూలకి ఎవరో సభ అయిపోయిన తర్వాత తీసిన వీడియోలో, లేకపోతే సభ ప్రారంభం కాకముందు తీసిన వీడియోలతోటే ఇలా చేస్తున్నారంటారు? వాస్తవం అది. ముందుగానే మా తర్వాత అయిపోయిన తర్వాత తీసి కొన్ని చిత్రాలను తీసుకొచ్చేసి దానికి అందరికీ ప్రచారం చేయటం, ఈ ప్రసార మాధ్యమాల్లో పెట్టుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం దాంట్లో దాన్ని చేసుకోవటం, వాళ్ళకు అనుబంధంగా చేసేటువంటి ఈ పత్రికల్లో దాన్ని ప్రచురించుకోవటం, వాళ్ళకి అనుబంధంగా ప్రసార మాధ్యమాల్లో దీని గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. దానికి కొంతమంది భజన పనులు మొదలయ్యి భజన చేస్తున్నందువల్ల వాళ్ళు ఇంకా ఇది మనం చేస్తుంటే వీళ్ళందరికీ నచ్చుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా విశృంఖలంగా చేసుకుంటూ వస్తున్నారు. ఏంటంటే సోషల్ మీడియాలో ముందు యాక్చువల్గా ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించదు, కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్లో అంటే ఫేస్బుక్లోనూ అక్కడో ఎక్కడో వాట్సాప్లలో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, ఫేక్ వార్త అని మనం. అది అర్థమైపోతుందండి ప్రజలందరూ. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాని ఏంటంటే వీళ్ళు ఎన్ని చేయాలనుకున్నా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా ఒక సంఘటన జరిగితే, మంచి జరిగినా చెడు జరిగినా, కొన్ని నిమిషాల్లోనే ప్రపంచంలో అందరికీ తెలిసిపోతూ ఉంది. అంటే దానికి సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు ఆ ఛాయాచిత్రాలని వాళ్ళు వాళ్ళకు ఉన్న సాధనాల ద్వారా ప్రపంచానికి అందజేస్తూ ఉన్నారు, మిత్రులకి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికి తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఇంకోటి బాగా అర్థం చేసుకోండి, ఇట్లాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ఉత్సాహవంతులు అభిమానులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్ష ప్రసారాన్ని వాళ్ళ గ్రామస్తులకు కావచ్చు, వాళ్ళ మిత్రులకు కావచ్చు పంచుకుంటున్నారు. అంటే ప్రతి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కొంతమంది ఎక్కువగా చెప్పుకోవచ్చు. 30,000 మంది వస్తే 50,000 మంది అని చెప్పుకుంటారు, 70,000 మంది అంటే 100,000 మంది వచ్చారని చెప్పుకుంటారు, 100,000 మంది వస్తే 150,000 వచ్చారని చెప్పుకుంటారు. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి పాల్గొనే వాళ్ళకి వీళ్ళు చేసే వీళ్ళు మాట్లాడే విధానాలను చూసి అసహ్యం వేస్తూ ఉంటుంది. అంటే దీనికి వీళ్ళకేదో ప్రాచుర్యం వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఇలాంటి నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు.
ముఖ్యంగా పార్టీలే ఏజెన్సీలు పెట్టుకొని తప్పుడు ఇట్లా వైరల్ చేయడానికి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. పార్టీలు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమంజసమైన నిస్సందేహంగా తప్పేనండి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పార్టీ యొక్క విధి వినాదాల గురించి ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఎదుటాలను కించపరిచే విధంగా ఛాయాచిత్రాలను మార్చేసి ఉండ వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా అసత్య ప్రచారాలు చేయటం అనేది మాత్రం నిస్సందేహంగా తప్పే. ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. అందుట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే, దాన్ని సమర్థించకూడదు. అది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఇవి చాలా ఎక్కువైపోయినాయి. అదే ఉద్దేశం అంటే సోకల్ పీకే గారు కాకుండా ఏదో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారుగా, కొంచెం ప్రొఫెషనల్ అంటే ఒక అదే వృత్తి కదా, అదే ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రాపగండం చేయడానికి ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అవునండి, మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా ప్రజలను విభజించడానికి ఈ వాళ్ళు ప్రసార సాధనాలుగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. 2019 వరకు వాళ్ళు అట్లనే విజయవంతంగా చేశారు, విజయం సాధించడం కూడా జరిగింది. ఇప్పుడు అదే పందాన్ని కొనసాగిస్తున్నారు, దానికి మిగిలిన పార్టీలు కూడా దాన్ని కొన్ని అనుసరిస్తున్నాయి. అవి వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా పొరపాటే కదా, నిస్సందేహంగా దాన్ని సమర్థనీయం కాదు. అది మంచి అయితే మంచి మాట్లాడుకుందాం, చెడు అయితే చెడు గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి చెడు చేసే వాళ్ళు ఎవరైనా తప్పుటాడలే, వాళ్ళని సమర్థించకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.